కా మమ్మీ మనం 5 మినిట్స్ లో నడుద్దాం. జీపీఎస్ ఇంకా జీపీఎస్ ఓవర్టేక్ చేస్తావు ఏంటి అంతే. I could remember that told me I had to be within the lines of 2 degrees and 9 to 5 and I've been working after work since last September working after work yeah. I stay up late on the weekdays I never tell when we say I never want to look back వస్తున్నామా ఇల్లు లాగా ఇక్కడ కూడా సర్దుకుంటా ఉన్నారు బుడ్డి. సో ఈరోజు కాస్ట్కో అని బయలుదేరాము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ నుంచి వచ్చామన్నమాట తినేసి. ఇంకా కాస్ట్కో టైమ్ 11 అయిందా? 10:54 ఎలా కాస్ట్కో 10కి తీస్తారు కదా. యా ఇంకా సాయితి నేను అనుకున్నాను అక్కడే కిందకి కాసేపు కూర్చున్నాము. అవును ఇలా సాయితి కొంచెం వర్క్ ఉంటే చేసుకుంది వీడియో ఎడిటింగ్లో అయ్యి. నేనేమో ఇట్లా రెడీ అయి ఉన్నా. నేను చెప్తున్నా అమ్మ కాస్ట్కో కోసం ఇంత రెడీ అవ్వాలా అని. మామూలుగా అయితే మనం ఏదో ఒకటి వేసేసుకొని వెళ్తాం కదా, కానీ ఇప్పుడైతే ఒక బ్యాగ్లో ఏమో వాటర్ బాటిల్, దాని తర్వాత అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే దానికి, ఎందుకంటే ఇంకో బ్యాగ్లో కార్డ్స్ అయింది. ఆ వాకబుల్ ఈ కాస్ట్కో యాక్చువల్లీ. షూస్ కూడా వేసాం ఈరోజు, షూస్ అన్నీ వేసుకున్నాం. తప్పదు పది బుడ్డి దానికి ఉందా? ఉంది. సరే పద లైట్ దీని వెనకాలే పెట్టాను ఈ వాలెట్ దాంట్లో ఇక్కడ. అది మంచి ఐడియానే. లైట్లు ఆపేసాయి, సర్వీస్ బటన్ ఆన్ చేసింది కదా. ఓకే లైట్లు ఆపేసా, అందులో ఉంది. ఇది కూడా ఒకసారి బైట్ చెక్ చేస్తే సరిపోయింది. ఉందా? ఇక్కడ కూర్చోడానికి ఉండాలి, కొద్దిగా వెళ్తురు వస్తుంది బుద్ధి. అవును ఆ డోర్ క్లోజ్ అయినా చూస్తా, డోర్ సరిగ్గా చూస్తా చూస్తా. ఇటు నుంచే కదా మాలు, మాలు మనం చూపిద్దాం కింద నుంచి చూద్దాం. లాంజ్లోకి వెళ్ళేమన్నా కావాలా? కాఫీ తాగుతావా? కరెక్టే బుడ్డి, కొంచెం తాగేసి బయలుదేరదాం. ఎందుకంటే నేను కింద కాఫీ తాగలా ఈరోజు. ఏముందిలే తాగుద్దాం, అట్లా అలవాటు పోయినట్టుంది బుడ్డి. కాఫీ తాగని యూజువల్గా టీ తాగుతా కదా. అవును నీకు ఆ లాంజ్లో ఉన్న టీ బ్యాగ్స్ కలర్ వచ్చేసరికి పెట్టుకున్న టీ చల్లగా అవుతుంది, అందుకని అదే కాఫీ తాగటం బెటర్ అనిపిస్తుంది. లా అక్కడైతే అది ఉంది కదా, 2-3 టీ బ్యాగ్స్ వేస్తుంటే కానీ ఆ కలర్ రావట్లేదు. ఈ లోపల హాట్ వాటర్ చల్లగైపోతాయి. కింద హాట్ వాటర్ బాగా వేడిగా ఉన్నాయి. అవి ఎక్కువ చాలా, అది ఇంకా చాలా పెద్ద మెషిన్ కదా పైన దానికన్నా. అవును మన రూమ్లో దానికన్నా ఇంకా మరి వేడి, అది వేస్ట్. మన రూమ్కి బాగానే వస్తుంది వేడిగా. ఏమో నేనైతే లాంజ్లో నిన్న కింద తెచ్చుకున్నాము కదా డిన్నర్ తర్వాత హాట్ వాటర్, అది చాలాసేపు పట్టుకుందిమా. అదేనా? ఓకే లాంజ్ దగ్గరికి వచ్చాము, ఇది తీసుకోమా. కార్డ్ ఓపెన్ ఉందా? ఉంది, వెళ్ళినట్టున్నారు ఇప్పుడే, ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఉంది. ఇక్కడ నుంచి వాక్ దగ్గర కాస్ట్కో యాక్చువల్లీ. ఈ లోపల టీ బ్యాగ్ తీసుకుందాం నన్ను ఒకటి తాగేసి బయలుదేరుస్తాను. నాకేం వద్దు, నేను వచ్చిన ఇప్పుడే కదా నా జ్యూస్ తాగొచ్చింది కింద. నేను కొంచెం హాట్ వాటర్ తాగుతాను. 10:30 వరకు కిందే ఉన్నాము, ఇప్పుడు 11 అయింది. ఇది ఫ్లవర్ స్మెల్లే వస్తుంది అది బా, అంటే నేను ఇంకా ట్రేడర్ జోస్లో తెచ్చుకుని తాగిన కొంచెం నేను తాగుతా ఇప్పుడు బాగా వస్తుంది కదా. అది కొంచెం వచ్చింది, ఇది అసలు రావట్లా. అందరు వస్తున్నారు ఇంటి లోపలికి. లోపలికా కాదు, ఆమె ఏదో ట్రైనింగ్ చేస్తుంది అందరినీ. ఎవరి పనులు వాళ్ళు వేసుకుంటున్నారు. సమీరా మమ్మీ ఉండి బుడ్డి, టిష్యూ జేబులో పెట్టుకుంటున్నా. గబక తుమ్ములు దగ్గు వచ్చింది అనుకో, సేఫ్ సైడ్ ఉంటుంది. అసలే బయట చలిగాలిగా ఉంది. ఓ మై గాడ్, ఎప్పుడు చలిలో లేనట్టు బాస్టన్లో అంతంత స్నో పడి ఉన్నా కూడా వాక్ చేసుకొని ఎక్కడికి వెళ్ళారులే బుడ్డి. ఇప్పుడు డైరెక్షన్స్ పెట్టి మరీ తీసుకుపోతున్నావు. ఇప్పుడు అక్కడ ఏముంది, ఎవరైనా ఇంటి ముందు కారు ఆపుకునేది పరిగెత్తేది ఇంట్లోకి చల్లు. అవును నిజమే, 7 మినిట్ వాక్ అంట. కా మమ్మీ మనం 5 మినిట్స్లో నడుద్దాం. జీపీఎస్ ఉంటా, జీపీఎస్ని ఓవర్టేక్ చేస్తావా ఏంటి? అంతే, అది అయ్యే పని కాదులే బుద్ధి. దా ఇక్కడ డిన్నర్ టైంలో పెట్టే దాంట్లో అయితే ఒకరోజు పెట్టినవి ఒకరోజు లేవు. అవును సేమ్ డిష్ అయితే 1-2 ఉండుంటాయి. అవును ప్రతి ఒక్కరు చేంజ్ చేస్తాము. 2 నొక్కాడు కింద, లేడు కదా ఈరోజు. లేదే 2 నొక్కాడా? 2 నొక్కాడు, తొందరగా కిందకి వెళ్ళాడు. యా యూజువల్గా రోజు కింద కనిపిస్తాడు, ఈరోజు బిజీగా ఉన్నట్టున్నాడు. సరే ఇక్కడ వాళ్ళందరు పిల్లలు కూడా అలవాటు అయిపోతున్నారు అనమాట కింద అయితే. అదే కదా, అందరూ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు అలా ఉంటారు కదా, బాగా అలవాటు అవుతున్నారు. అవును
ఎందుకు మళ్ళీ లిఫ్ట్ ఇంకా రాలేదు, కూర్చోమంటావు లోపల కూర్చుంటావా? ఎలాగ చాలాసేపు పట్టినట్టుంది, కదలటలేదు ఏది లిఫ్ట్లు. యూజువలీ ఫాస్ట్గానే వస్తాయే ఎందుకు ఈరోజు? వాళ్ళు ఏమైనా హోల్డ్ చేశారేమో. అదిగో 7కి వెళ్ళింది. యాక్చువల్లీ ఏం డిస్కవర్ చేసామంటే, ఓ ఇది మై అడ్వాన్స్డ్ సర్జరీ అప్లైడ్ మెడికల్ ఏదో ఇప్పుడు అవుతుంది, కాన్ఫరెన్స్ అవుతుందంటే. కరెక్టే బుడ్డి, వాళ్ళు వచ్చిన్నారు. అవును, ఫైవ్ రోజులు వాళ్ళు. అవును, వాళ్ళు చెక్ చేస్తున్నట్టున్నారు మొత్తం. అర్థమైంది, మనం ఎలివేటర్ ఎక్కినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్. అదే ఇప్పుడు అతను కూడా చూడు, అతను. అవును, వాళ్ళు ఏదో అన్ని ప్రతి మంత్ ఇట్లా ఉంటారు, చెకింగ్ ఏదో ఉంటుంది అంటే అన్ని ఇస్తే రానా. ఎలివేటర్ ఇంత టైం ఇదిగో చూసావా ఇక్కడ కూడా అన్ని. అవునా, మనం ఈ సైడ్ చూడలేదు. ఇంట్రెస్టింగ్ కదా. అవును, సో ఇది ఎప్పుడు ప్రతి ఫ్లోర్కి ఇట్లా ఆర్ అని ఉంది కదా, ఈ డోర్ ఓపెన్ అవుతుంది. రేరు రేరు అప్పుడు వాళ్ళ వర్కింగ్ స్టాఫ్ అట్లా వెళ్ళచ్చు అక్కడికి. జనాలు ఇటు చూస్తూ ఉంటాం ఫస్ట్ రోజు వచ్చినప్పుడు, కానీ ఇటు ఓపెన్ అవుతుంది. అదే కదా, సరే మదా వాక్ చేద్దాం. మీ దగ్గర ఉందిగా? ఉంది, కీ అన్నీ ఉన్నాయి. మేము డైరెక్షన్స్ దాంట్లోనే ఉన్నాయి, తీసుకెళ్తావు కరెక్ట్గా? నీ ఫోన్లో ఉన్నాయి. అయినా ఏముంది బుడ్డి, ఎదురుగానే సైన్ కనిపిస్తున్నట్టుంది కదా. ఇక్కడే ఉంది బేసిక్లీ. మనం అనుకుంటా చల్లేదు బుడ్డి, మనం పక్కన బందీగా వచ్చాము. అది షూస్ అని, షూస్ వేసుకోవాలి కదా, వేసుకోకపోతే చలి పుట్టిద్ది. మెయిన్ ఏమంటారు, కాలు ఏళ్ళు ఎక్కువ కవర్ చేసుకోవాలి. టోస్, ఇయర్స్ అయితే చాలా ఎక్కువ పట్టుకుంటా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు అప్పుడైతే గ్లౌజులు కూడా వేసి అన్నీ చాలా సంవత్సరాలు అసలు కొత్త కొత్త గ్లౌజులు ఓపెన్ చేయని కూడా ఎన్ని ఉన్నాయో. అవును, తర్వాత ఇక్కడికి వచ్చే ముందు తీసేసినట్టు. సో ఇక్కడ వుల్ వాచ్ అని ఉంది కదా, ఆ స్టోరీకో చాలా మంది వెళ్తున్నారు. మన రూమ్ నుంచి ఈ వ్యూనే కదా మమ్మల్ని ఇటు. బేసిక్లీ ఈ కార్నర్కి, ఇది అన్నమాట హోటల్, ఆ కార్నర్కి మాకు వ్యూ వచ్చింది. అండ్ ఇది మొత్తం కనిపించింది కదమ్మా, ఇదే మనకు రోజు చూసే అదే స్కూల్. కానీ ఇక్కడ ఎట్లా ఉంది, భలే నడుస్తున్నారు అసలు చాలా మంది. నైట్ 2-3 అప్పుడు కూడా నడుస్తుంటారు. అవును, అసలు ఏమి అనిపించదు, మనమే ఈ రూమ్ లో వరకున్నాము అనిపిస్తుంది. బయటకు ఒకసారి వస్తా అంత అనిపిది, రోజు రెడీ అవుతాం, డిన్నర్ కి రెడీ అవుతాం, బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు బోర్ కొడుతుంది ఏమో అనిపించింది కదా ఫస్ట్, ఏం కొట్టట్లేదు. ఈరోజు అయితే వీళ్ళ క్లీనింగ్ కూడా నేనే చేస్తున్నా రూమ్ లోది. మేము రోజు సర్వీస్ పట్టి నొక్కిన అమ్మ ఇంకా క్లీనింగ్ చేస్తే. ఇది మాల్కి కూడా వెళ్ళవచ్చు, మా మాల్కి ఒక రోజు వెళ్ళొచ్చాము, ఒక రోజు వెళ్ళొచ్చాము. కానీ ఆ రోజు ఏంది, ఎంత దూరం అని నడిచాము అనిపించింది, పక్కనే ఉంది అసలు. ఆ రోజు మనం వెనకాలకి నడిచి మళ్ళీ మాల్కి వచ్చాము అమ్మ, వెనకాలకి కూడా అటు వెళ్ళాం కదా కార్డు కోసం వెళ్ళినట్టు. అవును, కాస్ట్ కాదు అక్కడే ఉంది. ఇక్కడ నుంచి కార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి, అక్కడే ఉన్నాయి. ఏది బుడ్డి, అక్కడే కార్డ్స్ కనిపిస్తున్నాయి చూడు. చాలా ఉన్నాయంట కొన్ని ప్లేస్లు ఇక్కడ, చాలా బాగుంటాయి అంట బుద్ధి. అవును, విజిట్ చేసే ప్లేస్. అదేంది బుడ్డి వుల్వర్త్స్ అనేది ఇక్కడ నుంచి ఉంది. ఇదిగో ఇది వుల్వర్త్స్, అక్కడ జస్ట్ వర్క్ పెట్టారు, అది పార్కింగ్ అనుకుంటా వాళ్ళకి. కానీ హోల్ ఫుడ్స్ లాగంట, యా కొంచెం హోల్ ఫుడ్స్ లాగా ఉంది అనిపించింది మాకు ఫోటోలో చూసినప్పుడు. కానీ ఇంకా ఏం అవసరం పడలేదు, అట్లానే ఉందిరా బుద్ధి, అట్లానే ఫుడ్ పెట్టారు. ఫుడ్ అదంతా ఉంది ఇక్కడ. ఐబ్రోస్ ప్లేస్ కూడా ఆగుడ్డి, మన వెళ్ళమ్మా అటు ఎందుకు వెళ్తా స్ట్రైట్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందేమో. పెద్ద జాకెట్స్ కూడా వేసుకున్నారు బుడ్డి జనాలు, వేసుకున్నారు కానీ మనకి అలవాటు అయిపోయింది కదా, అంత అవసరం లేదు. యుఎస్లో ఉన్నప్పుడు అయితే మేము నడుచుకొని వెళ్ళి షాపింగ్ చేసింది అయితే ఏం లేదు ఇప్పటి వరకు. అవును కదా, ఎప్పుడు వెళ్ళా, ఎప్పుడు వెళ్ళలా లైఫ్లో, ఇప్పుడు అలా వాక్ చేసుకొని అసలు ఏం లేవు కదా మనకి అంత దగ్గరలో. లేదు, వాక్ చేసుకోగల అంత దగ్గర ఇప్పుడు లేవు మనము. మనం ఇంటి దగ్గర నుంచి బయటకు రావడానికి ఒక 1 మైల్ నడవాలి, దాని తర్వాత నైబర్హుడ్ బయటకు వెళ్ళటానికి 1 మైల్ నడవాలి, అంటే 2 కిలోమీటర్స్. 1.5 కిలోమీటర్స్. కాస్ట్కోకి ఆ ముందలాం కూడా వాక్ చేస్తున్నట్టు, వీళ్ళు కూడా నడుస్తున్నాయి డెఫినెట్గా కాస్ట్కోకి. సాహితి తెలివిగా బ్యాగ్ కూడా పెట్టింది, కాస్ట్కోకి వెళ్ళాలంటే బ్యాగ్ ఉండాలి కదా. అవును, ఇదేంటిది నాందోస్. ఓ ఇది బాగుంది, అవుట్డోర్ క్యూట్ సిట్టింగ్ ఏరియాలో నాందోస్ అంట. మనం ఇక్కడ వరకు నడిచాం కదమ్మా,
అదిగో మాల్ ఇక్కడ కూడా ఉంది. ఓ లోపల నుంచి చూడు ఇదిగో పేరెస్ విల్లా గుర్తుందా మనం వాక్ చేసాం ఇక్కడ ఇప్పుడు యూజ్ చేయట్లేదు అంటే ఇది ఆపేశారంట. ఇదేంటి భలే ఉంది లోపలికి వెళ్దాం ఒకసారి. దేని లోపల బుడ్డి? ఇన్వర్టెడ్ హౌస్ మా. ఓ చూడు చూసొద్దాం బాల్లా అటు కూడా చూడు పార్క్ అది బ్రిడ్జ్ ఇక్కడ డాక్ లెన్స్ ఫేమస్ అంట. ఆ బ్రిడ్జ్ నడవచ్చా లోపల తెలీదు. అది నడిచే బ్రిడ్జ్ లాగా ఉంది బుద్ధి. నడిచే బ్రిడ్జ్ లాగే ఒకసారి ఆన్లైన్లో చూసుకుంది ఏదైతే ఫేమస్ అది చూడు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆపరేషన్లో పెట్టలేదు ఇది కోవిడ్ అప్పటి నుంచి పెట్టలేదు అంట. కానీ బాగుందా అబ్బాయి అంత పెద్ద సెటప్ మరి ఇక్కడ వరకు నడిచే ముగుతుందా? మాల్ లోపల నడిచాం కదా. అవును మన మాల్ లోపల నడిచి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడే ఫేరస్ వీల్ అనుకొని వచ్చేసాం కానీ ఇక్కడ తెలుసు కానీ అది ఇక్కడే ఉందని కానీ మరి ఇక్కడే ఉందని అయితే ఇప్పుడు తెలిసింది. బాగుంది మన ఫేవరెట్ స్టోర్ మన ఫేవరెట్ హోటల్ పక్కన ఉంది. ఇక్కడ యాక్చువల్గా మెల్బోర్న్ లో 3 కాస్ట్కోలు ఉన్నాయి అంట గుడ్డి. ఇక్కడ ఇంకొక పార్ట్ ఆఫ్ మెల్బోర్న్ బాగా అనిపిస్తుంది అదే కదా ఇది టాక్ వెళ్తే అక్కడ వరకు వెళ్ళొచ్చు. అవును రైట్ మీకు వాటర్ అటు వస్తుంది అనుకుంటా అటు సైడ్ రోడ్ క్రాస్ చేద్దాం. ఇక్కడే ఇక్కడ చేయటం వచ్చాము కదా అటు మా ఇటు ఎక్కువ మంది ఏం రావట్లేదు ఆగమా కాదు. ఇదిగో హెచ్ఎన్ఎం. ఓ మన హెచ్ఎన్ఎంకి వెళ్ళాము వచ్చాము. ఓకే రావట్లేదు బాగున్నాయి స్ట్రీట్స్ కూడా. కాస్ట్కో ఎదురైంది మా ఇట్లా ఇప్పుడు చూడలేము మనం. ఇదేంది అంత సీటింగ్ కూడా చాలా ఉన్నట్టు. అదే కదా ఫుడ్ కోర్ట్లో కూడా చూడు ఎంతమంది ఉన్నారు. మనకి ఇట్లా ఉండదు కదా కాస్ట్కో దగ్గర కూర్చోడానికి ఉండదు. హ్యాపీగా అందరు అక్కడే తింటారు కూర్చొని. ఎటు నుంచి ఎంట్రన్స్ సీటింగ్ చూడు అటు ఉంది నాన్న కాదా? వీళ్ళందరూ బయటకు వచ్చే చోట నుంచి వెళ్ళాలి. అటు వెళ్తున్నారు ఇటు పైన చాలా ఉంది బుడ్డి ఫుడ్ కోర్టు కూర్చోవాలన్నా చూడు గ్లాసెస్లో నుంచి. ఈవెన్ ఇక్కడ కూడా కూర్చోవచ్చు బాగుంది ఇక్కడ కూడా. అసలు ఏం కొందామని వచ్చాము బ్యాగ్ అయితే వేసుకొచ్చింది అదే కదా. చూడు బాగా కనిపిస్తున్నాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ఇట్లా. అదే మేము ఉండే హోటల్ ఇక్కడ నుంచి డిజైన్ కూడా కనిపిస్తుంది బుడ్డి మన ఫుల్ చూడలేదు కరెక్ట్ దూరం నుంచి మొత్తం డిజైన్ లైన్ రౌండ్ది ఈ రౌండ్ ఇది రైట్ కాదు బుడ్డి నేను అంటుంది ఇక్కడ నుంచి బిల్డింగ్స్ చూడు లోపలికి వస్తే అవును డౌన్ టౌన్ మొత్తం కనిపిస్తున్నారు. అవును ఇప్పుడు యాక్చువల్గా మనం కాస్ట్కోకి ఎందుకు వెళ్తున్నాం చెప్తావు? అసలు చెప్పలేదు బల్క్లో వేసుకు రావడానికి కాదు కదా గ్యాస్లో లాగా. సో మేము యాక్చువల్లీ కాస్ట్కోకి ఎందుకు వచ్చామంటే ఎందుకు వచ్చామా? మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళి వస్తున్నాం నెక్స్ట్ మండే. యస్ సో ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచి ఎన్ని డేస్ ఉంది? ఈరోజు ట్యూస్డే అన్నమాట. వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే 5 డేస్. 5 డేస్లో ఇండియా వెళ్ళి వస్తున్నాము. సాహితి నేను సరే ఇండియా వెళ్ళేసి వద్దాం అనుకున్నాం ఒక 2 వీక్స్ కట్లా అందుకని టికెట్స్ కూడా బుక్ చేయించేసుకున్నాం. అవును ఇప్పుడు నెక్స్ట్ మండే ట్యూస్డే మండే బయలుదేరుతున్నాం. మండే బయలుదేరుతున్నాం ఈరోజు ట్యూస్డే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే మండే బయలుదేరుతున్నాము. దానికోసము గిఫ్ట్స్ ఏమైనా తీసుకెళ్దామా ఇండియాకి అనుకుంటే అసలు మాకు స్టోరే తెలియదు కదా ఇక్కడ ఎక్కడ షాప్ చేయాలని. సో ఫస్ట్ తర్వాత మాల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి ఏంది తెలియదు ఎగ్జాక్ట్లీ అండ్ అసలు ఏం దొరుకుతాయి అవన్నీ కూడా తెలియదు అనమాట. సో ఒక రోజు అసలు వచ్చి చూద్దాము కాస్ట్కో ఇక్కడే ఉంది కదా అని ఫస్ట్ కాస్ట్కో ఈ రోజు ఎక్స్ప్లోర్ చేస్తాం. రేపేమో ఆ మాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం దాని తర్వాత మనం డిసైడ్ చేసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అని. వాళ్ళు బాగుంది బైక్స్ కూడా స్కూటీస్ బైక్స్ అన్ని చూస్తున్నాం మేము ఇక్కడ. ఇంకో థింగ్ ఏంటంటే మాకు ఇప్పుడు లగేజ్ కూడా ఒక్కటే సూట్ కేసు ఉంది ఇంకోటి కావాలంటే బై చేసుకోవాలి. మాకు ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళే అంత ఏమి ఉండవు కదా. అవును ఈవెన్ మా అవుట్ఫిట్స్ కూడా ఇండియా వెళ్ళినాకే షాప్ చేద్దాం అనుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ. ఇంకా అందుకని మాకు తీసుకెళ్ళడానికి ఎక్కువ ఏం లేవు జస్ట్ క్యాబిన్ బ్యాగేజ్ పట్టుకొని వెళ్తామే. అవును ఎక్కువ వెయిట్ ఉండే తీసుకొని వెళ్ళాం ఇప్పుడు అవును. మనకి యుఎస్ లో అయితే చాక్లెట్స్ బ్యాగ్స్ అసలు యుఎస్ లో ఏం తీసుకెళ్ళామో ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను. సో మేము ఆ గిఫ్ట్స్ అన్నీ అయితే అక్కడ తీసుకున్నాము ఎందుకంటే మాకు తెలుసు కదా. సో ఆల్రెడీ అవి తీసుకొని ఇచ్చేసాము కూడా లాస్ట్ ఇయర్ మేము ఇండియాలో వచ్చినప్పుడు. కానీ ఇయర్ వచ్చేటప్పుడు మాకు అర్థం అవ్వట్లేదు ఏం తీసుకెళ్ళాలి ఎస్పెషలీ బ్యాగేజ్ లిమిట్తో అవసరం కూడా లేదు కదా ఇక్కడ అసలు ఏముంటాయి ఒకసారి చూస్తే తెలిసిద్ది అనుకొని చూడటానికి ఒకసారి చూసి ఏమన్నా తీసుకొని వెళ్ళగలిగే లైట్ వెయిట్ లో ఉంటే తీసుకుంటాము చూద్దాం ఈ రోజు రేపు చూసి. ఆల్రైట్ లెట్స్ గో. ఆల్రైట్ సో లోపలికి వెళ్దామా వస్తున్నామా? ఏంది బుడ్డి వీళ్ళందరూ బయటకు వెళ్ళే వాళ్ళ లోపలికి వెళ్ళే వాళ్ళ వాళ్ళు రిటర్న్స్ ఇచ్చా ఎంట్రన్స్ ఎగ్జిట్ రాసిందిగా సైన్స్
వాళ్ళు ఎలివేటర్ కోసం వెయిట్ చేస్తారు కిందకి వెళ్ళటానికి. కిందకి మా కింద పార్కింగ్ బుడ్డి మొత్తం ఐడియా అంట కాస్ట్కోల్ ఉంది ఆస్ట్రేలియా మొత్తం. కార్ట్ తీసుకెళ్తా మమ్మీ డ్యూటీ అన్నమాట. యాక్చువల్లీ మాది మెంబర్షిప్ కార్డు ఇక్కడ కూడా పనిచేసిద్ది, కాస్ట్కో యూనివర్సల్ గా పనిచేసిద్ది అన్నమాట. సో ఇది ఎందుకు బుడ్డి, ఇది మనం ఎప్పుడు చూడలేదు. ఓ ఏమో మరి లాక్ అయింది, అయి ఉండొచ్చు. మాకు అక్కడ యుఎస్లో ఉన్నది, ఇక్కడ కూడా పనిచేసింది. దాంట్లో పెట్టుకున్నాను పాప ఇబ్బంది పడ. వీళ్ళు చూపి ఆ బ్యాగ్. ఓ బ్యాగా, నాకు ఇక టైలర్ జోస్ లేదని దిగులతో టైలర్ జోస్ బ్యాగ్ తెచ్చుకున్నాను. సాహితీ ఏమైనా కొంటే ఉంటాయి, మళ్ళీ మనం తీసుకెళ్తాం కష్టం కదా అని. అవును సరే లోపలికి వెళ్దామా. ఓ ఆ బేబీ అంత క్యూట్. ఇది ఉంది ఎంట్రన్స్. సరే లోపలికి వెళ్దాం. అక్కడ ఉండే కాస్ట్కో లాగే ఉండే, ఇక్కడ కూడా పెద్ద తేడా లేదు కదా. ఇది చూడు అక్కడ ఉండే డబ్బులు రాసారా ఎంత? $16 అంట. అంటే ఎన్ని యూఎస్ డాలర్స్? 15 12 ఉంటుంది ఏమో. 12 కానీ చాలా పెద్ద కీవీస్ ఉన్నాయి కదా. నీకు ఇవి కూడా రేట్ రీజనబుల్ కదా, మనతో మనకన్నా తక్కువే. మనకన్నా తక్కువనే యాక్చువల్లీ. ఇక్కడే గ్రో చేస్తున్నారు అందుకని. 12 ఉన్నాయి, ఇవి కూడా 12 ఉన్నాయి కానీ చాలా పెద్దవి ఉన్నాయి. అవును ఇవన్నీ ఎలక్ట్రానిక్స్. చిన్న కాస్ట్కో ఉంది, చిన్నదేం కాదు బుడ్డి, చాలానే ఉంది. జస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఇటు నుంచి వెళ్దాం బుడ్డి. టీవీలో పెట్టిన ఫ్లవర్స్ వల్లే ఉన్నాయి కదా, అది ఇక్కడే అక్కడ ఫస్ట్ వచ్చింది. బాగుంది, ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి బుడ్డి. గ్లాసెస్ యాపిల్ హోమ్ పాడ్ మినీ అంట మనకు పెట్టారా మన దగ్గర, అంతా తగ్గించాడు కూడా తీసేస్తున్నాడు బుద్ధి. ఎయిర్ ట్యాక్స్ కూడా ఉన్నాయి ఇది పక్కన. ఎయిర్ ట్యాక్స్ మన దగ్గర కూడా ఉన్నాయి, ఇది లేదు అనుకుంటా. ఏంటిది అది? వీడ్ వర్జన్ ఆఫ్ అలెక్సా అనుకుంటా, యాపిల్ వర్జన్. ఎందుకులే మనకి అలెక్సా ఉందిగా. ఎన్ని స్పీకర్స్ అయినాయి కదా, స్పీకర్స్. ఇంకా అదే ఈ మొత్తం ఎలక్ట్రానిక్ సెక్షన్ లాగా ఉంది. ఈ మనకి అన్నీ చూస్తే కానీ తెలియదు కదా. ఇక్కడ బుడ్డి సేమ్ బాత్ హ్యాండ్ వాష్ మన దగ్గర. సేమ్ అదే 25 అక్కడ ఎంత గుర్తులేదు, చాలా లేదు బుడ్డి. కానీ అక్కడ 12 అట్లా ఉంటుందేమో కాదా. అంతే 25 అయితే చూడు నాన్న, అది కన్వర్ట్ బుడ్డి. ఈ సెక్షన్లో ఒక ఫోటో దీని నన్ను టీవీ సెక్షన్. టీవీ సెక్షన్లో ఎందుకో అక్కడ కూడా ఉంటుంది, ఉంటుందిలే ఊరికి గుర్తుంటుంది. తీసా ఏం చేసుకుంటాం ఆ ఫోటో? ఊరకే బుడ్డి, టీవీలు చాలా కనిపించినాయి అటు ఇటు. మనం కాస్ట్ కాల్ ఇట్ట పెట్టంగా చూడడం, ఒక పక్కన ఉంటాయి కానీ ఇక రెండు పక్కలు ఉన్నాయి. వెళ్ళి 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 కాస్ట్కోకి టీవీలు ఎలా పెడతారు కూడా తెలుసు. ఇక్కడ వాషింగ్ మెషిన్ అంత చిన్నవి ఉన్నాయేమో. ఓ కరెక్టే కదండి, ఏంది అది ఇంత ఉన్నాయి. లోడెడ్ కూడా చిన్నవి ఉన్నాయి, ఫ్రంట్ లోడ్ కూడా కదా, చాలా చిన్నవి ఉన్నాయి. మనకి అక్కడ స్పేస్ ఎక్కువ కదా బుద్ధి. కరెక్ట్, టూ వెళ్ళిపోక అంత ఉంటుంది. చూడండి ఎంత చిన్నవి ఉన్నాయి. అవును, ఒక బాస్కెట్ ఆఫ్ లాండ్రీ పట్టితే మన ఇంట్లో ఓ చాలా చిన్న. అసలు ఏం పట్టావు మాయి, డాన్స్లో ఉండేవి అట్లాగా ఉన్నాయి. చూడండి అసలు చాలా చిన్నది. అదేంది బుద్ధి, నీకు ఇండియాలో ఉంటాయి చూడు అట్లా ఉన్నాయి కదా. ఇండియాలో కూడా వచ్చినాయి అంటే ఏమో నాకు గుర్తులేదులే బుద్ధి, చాలా సంవత్సరాలు అయింది కదా. చిన్నవి అసలు ఎప్పుడు చేయలేదా, పిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా. ఈవెన్ ఫ్రిడ్జ్ కూడా చూడు అసలు ఏం లేదు. ఓ కేక్ కూడా పట్టదు, కాస్ట్కోలో నువ్వు ఫ్రిడ్జ్ తీసుకుంటే కాస్ట్కోలో కేక్ పెట్టలేవు, పెట్టుకోలేవు. పట్టిద్దా? పట్టలే కేక్. ఇది 29 అంట శాంసంగ్. ఆస్ట్రేలియన్ డాలర్స్? అవునవును, అన్నీ దీంట్లోనే చూడాలి కదా. ఇక్కడ చూద్దాం జ్యువెలరీ ఏముందో చూద్దామా. ఇంకా మన దగ్గర ఉండేవి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏసీ ఇప్పుడు అర్థమైంది కదా బుడ్డ పిల్లకి ఎందుకు వచ్చిందో. నన్ను అంటారు కదా జ్యువెలరీ పిచ్చి అని ఇంట్లో, నువ్వే అన్నావు ఫస్ట్. ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైంటుంది అందరికి. నువ్వు మమ్మీ దగ్గర నేను అసలు చూడను కూడా చూడలేదు. అన్ని మంచాలు అట్లన్నీ నీ దగ్గర ఉంటే. మన సూట్ కేసు ఇక్కడ చూడు శాంసనైట్, అది చూద్దాం పద. మన దగ్గర లేదు. ఓ అదేంది, మన దగ్గర అసలు లేదు. ఇది ఉంది ఇక్కడ
అసలు మన దగ్గర లేదు ఈ సూట్ కేసు. కాదు మనం చాలా రేట్ పెట్టుకోడు కొన్నాం ఇక్కడ చూడు, 110 అంట. అంటే చాలా రీజనబుల్ కదా, చాలా రీజనబుల్. యాక్చువల్ మేము ఎక్కువ పెట్టుకున్నాం, ఇంకా మనం ఎక్కువ పెట్టుకున్నాం. మేము బయట స్టోర్స్ లో కొన్నాము, దీనికంటే డబల్ ప్రైస్ పెట్టుకున్నాం. 150 అంత యుఎస్ డాలర్స్. అవును, 150 యుఎస్ అంటే ఆల్మోస్ట్ 220 అంటే. సేమ్ సూట్ కేసులు మా దగ్గర ఉంటాయి అన్నమాట, లిటరల్లీ డబల్ ప్రైస్ పెట్టి. యాక్చువల్ ఇక్కడ ఉన్నాయి తెలుసా, భలే మనకున్నుంటే భలే ఉండేది. చాలా బాగుంది, చాలా మంది అడుగుతున్నారు కదా సూట్ కేసులు ఎక్కడ నుంచి. నేను అనుకోవటం ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చు. అవును, సేమ్ సూట్ కేసు బుడ్డి బాగుంది అసలు. కొందామైంది ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళు కొనుక్కోండి హ్యాపీగా. నిజమే, మీరు ఆస్ట్రేలియాలో ఉంటే ఈ సూట్ కేసు కొనుక్కోండి, చాలా బాగుంటుంది. మేము దీనికంటే డబల్ ప్రైస్ పెట్టి యుఎస్ లో తీసుకున్నాము. మేము ఒక 10 ట్రిప్పులు వేసి ఉంటాము, అంటే ఇండియా అనే కాదు బయటకి ఎక్కడికైనా. ఇంటర్నేషనల్ కేసులు ఎందుకు, డాడీ కూడా వెళ్ళినప్పుడల్లా తీసుకెళ్ళిన స్విట్జర్లాండ్ అటు. అవును, ఈ సేమ్ ఈ కలర్ కూడా ఉంచుమ్మా. ఈ కలర్ అసలు ఎక్కడా చూడలే. మన సూట్ కేసు తప్పితే మేము మొత్తం స్టోర్ లో అయితే ఒక్కటే ఉంది. మేము అది ఒక్కటే దొరికింది. మళ్ళీ మొన్న కూడా అన్నా నేను, సేమ్ కలర్ దొరకలేదు నాన్న మీకు మ్యాచింగ్, ఇట్లా చిన్నది లేదు కదా. యాక్చువల్ ఇప్పుడు కూపాన్ కూడా ఉంది, $20 తగ్గి. అవునా, September 28 వస్తుంది. చాలా రీజనబుల్ కదా, చాలా తక్కువ. అసలు 109 కి 110 వేసుకో అంటే సూట్ కేసు వస్తుంది. శాంసంగ్ అసలు ఎంత బాగున్నాయి, మనం డబల్ ప్రైస్ పెట్టుకున్నాం. పక్కనది కూడా చూద్దాం కదా బుద్ధి, స్విస్ మిలిటరీ. ఓ ఇదొకటి మా కొత్త ఇన్వెన్షన్, చాలా హ్యాపీగా ఉంది. కొనుక్కోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, డెఫినెట్ గా కొనుక్కోవచ్చు. చాలా బాగుంటుంది ఆ సూట్ కేసెస్. ఇది మేము చూపిస్తాం రూమ్ లో. మేము యాక్చువల్గా శాంసంగ్ స్టోర్ లో కొన్నాము. అవును, మాల్ లోకి వెళ్ళి స్టోర్ లో హోస్టల్ లో ఉన్నప్పుడు శాంసంగ్ స్టోర్ లో మొత్తం సెట్ లాగా కొన్నాం అన్నమాట. ఇప్పుడు మనకు కనిపించింది అదే కదా బుడ్డి, మనకు కావాల్సింది అదే. మన ఇక్కడ మనం ఇప్పుడు ట్రావెల్ లో ఉన్నాం బుడ్డి, ఇది కూడా సాంసంగ్ అంట. కానీ ఏం చేసుకుంటామా, మన సూట్ కేసు లో ఆల్రెడీ తీసేసుకున్నాం మేము. మాకైతే ఈ మోడల్ ఏం నచ్చలే, యాక్చువల్గా అదే నచ్చింది ఫస్ట్. యాక్చువల్లీ బిజినెస్ క్లాస్ లో మనం ఒక్కొక్కటి ఇట్లా బిజినెస్ క్లాస్ లో వచ్చేది కాబట్టి ఇంకా ఎక్కువ సూట్ కేసులు వస్తాయి. కానీ అవి కూడా మేము అక్కడ యుఎస్ నుంచే తెచ్చేస్తాం, అన్ని తెచ్చేసుకున్నాం మాకు. సో ఇప్పుడు సూట్ కేసు కొన్నా కూడా మనకి ఎక్స్ట్రా మనీ పే చేసి మళ్ళీ తీసుకోవాలి, తీసుకెళ్ళాలి అక్కడికి. బాగున్నాయి సూట్ కేసెస్, బాగున్నాయి. ఇక్కడ మీకు లేదు ఇది ఉంది కదా, ఇప్పుడే క్రిస్మస్ డెకరేషన్స్ అయినా మన దగ్గర మొన్న నేను ఇది చూసాను, ఇది ఉంది కదా. ఇంకేముంది జనాలు చెప్పాము, పైనుంచి కిందకి దింపుకొని కదా. అవును బుడ్డి, క్విల్స్ అంట. బాగుందా హోటల్? మన దగ్గర లేవు అన్ని, లేవు అసలు. మన తీసుకోవచ్చు, మనం వెళ్ళేటప్పుడు లగేజ్ పెట్టుకో. బాగున్నాయి, ఆల్పాకా వుల్ అంట, ఆల్పాకాస్ మా ఇట్లా షీప్ లాగా వాటి వుల్ తో చేసి ఆల్పాకాస్ అంటే. బుడ్డి ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ యాక్చువల్గా ఇలా ఎక్కువ ఉంటాయి అనుకుంటా. అవును, ఇక్కడ ఆస్ట్రేలియన్ ఆల్పాకా అని కూడా ఉంచుడు. హాయ్, doing a documentary on me because I'm very famous. Hello, I'm Hi. Very famous. I'm on Australia's actually... most wanted. Oh no. This is actually really nice. Of course it is. I make them. You make them? Yes. Oh, you make Oh, that's really cool. Yeah, we're actually from the US. So we've never seen alpaca. No. Yeah. No. You have American king and American queen and all that sort of thing. Yeah. I've actually sold to a brain surgeon, it's true, story. Yesterday, he was here for a conference. He was flying back this morning. Oh, okay. He bought a super king size wool one. Okay. Which, when we worked out the dimensions, is like a California king, I think it's called. Okay. Something like that, yeah. Okay. So, and he's bought the covers and he's taking it back with him. So. In the alpaca. This is really nice. Yeah. Chala cool ga kodu. Yeah, it's cool, very soft. Yeah. So the sizes here run smaller than the US? Yeah, they're different. Oh, okay. But when you convert the inches, which I still remember, because I'm old enough to remember them here, Ronald Reagan wanted to introduce it and you stopped him doing it. And that's why America's totally into Europe. That's who wanted to introduce it. Yeah. And I think you went to a certain level, but it stopped it. Oh, okay, okay. Yeah.
Interesting. And people were against it. Yeah. See what you're learning when you come coming in here? So, ఇదేంటమ్మా? కాదు బుడ్డి అక్కడ చూడు ఎల్లో డైడ్ చేయడం అంట 550 అంటే 400 అంత ఉంటుంది కదా. ఇక్కడ కొనుక్కుంటే పోయిద్దాం బుడ్డి, బ్లాక్ థ్రెడ్ది నల్ల పూసులు కావాలి కావాలని కాల్ చేసే బదులు ఇది ఇక్కడ ఉంది బ్లాక్ ఆనెక్స్ 500. ఇక్కడ మన దగ్గర జ్యువెలరీ బ్రేస్లెట్స్ అయినా లేవేంటి, మన దగ్గర చాలా ఉంటాయి కదా. ఈ పర్ల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇట్లాంటిది మాకు ఉంది కదా డైమండ్స్ పార్ట్ లైట్ కానీ మిగతా ఉంది. డైమండ్స్ వల్ల రేట్ ఎక్కువ లాగా ఉంది, 0.06 క్యారెట్ ఉందంట. అవును, ఇలాంటివి బాగున్నాయి మా అటు సైడ్, అవి చూసి వద్దాం. అట్లాంటి ఇక్కడ ఉండవు కదా, బాగున్నాయి అటు సైడ్ చూసి వద్దాం. 689 ఉంది మన దగ్గర ఉన్న అంత గోల్డ్ కలెక్షన్ ఇట్లేదు. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, యా ఇక్కడ అన్ని ఇట్లా రింగ్స్. యాక్చువల్గా ఆస్ట్రేలియా ఓపెల్స్ ఫేమస్ అంట, మరి ఇక్కడేం పెట్టలేదు కదా. చైన్స్ బాగున్నాయి, ఓపెల్స్ పెట్టలేదు. ఈ బ్రేస్లెట్లు బాగున్నాయి మా దగ్గర, మేడ్ ఇన్ ఇటలీ అంటే. కానీ ఈ కైండ్స్ లేవు, మోడల్ డిఫరెంట్, ఈ మోడల్స్ లేవు. ఈ బాగున్నాయమ్మా, ఈ చైన్స్ నాకు నచ్చినాయి. ఈ రెండు ఉన్నాయి చీర బాగున్నా, బాగుంది. 14 grams 2200 అనిపిస్తుంది కానీ వేసుకుంటే బాగుంటాయి చూడటానికి, చిన్న బాగుంటాయి వేసుకుంటే. ఇది కూడా బాగుంటుంది. ఇట్లాంటి పెండెంట్ చేయించుకుంటానన్న నేను, బ్లాక్ బీడ్స్కి, బ్లాక్ డైమండ్స్కి. లేకపోతే ఇదే కొనుక్కోవచ్చు, 0.52 క్యారెట్ డైమండ్. ఇట్లాంటి పెండెంట్ చేయించుకుంటాను గుడ్డి. మళ్ళీ ఇది ఫిక్స్డ్గా ఉంది కదా, ఎడ్జ్యూడు దానికి వేసుకోలేదు. ఎడ్జ్యూడు బాగుంది, అది కూడా ఇది తీసుకోవచ్చు. కానీ నీకు బ్లాక్ బీడ్స్ వేసుకోలేదు, మళ్ళీ కట్ చేయాలి. ఇది పీకాక్ లాగా ఉంది. అవును, ఇది కూడా బాగుంది. క్లోవర్ వచ్చాయి వెళ్దామా. ఆ ఇయర్ రింగ్స్ అన్నీ నచ్చినాయి, అవి కుత్త పుసలు ఇయర్ రింగ్స్ లాగా ఉన్నాయి. మన దగ్గర ఎప్పుడు పెట్టలేదు ఇంత ఎక్స్పెన్సివ్ రింగ్ డిస్ప్లేలో. యా డిస్ప్లేలో అయితే తెలుసా, 3.54 క్యారెట్స్ ప్లాటినమ్ BS1 క్లారిటీ డైమండ్ కలర్ అయ్యి ప్లాటినంలో సెట్ చేశారు. GIA సర్టిఫైడ్, 3.54 సెంటర్కి వచ్చేసరికి 3.01 అవుతుందంట. రేట్ ఎంత చెప్పు, ఎప్పుడు పెట్టరు కదా, నేను అసలు చదవాలి కిందది. ఇది బాగుంది మా ఇయర్ రింగ్స్ ఇట్ సైడ్ నుంచి కనిపించారు, అటు సైడ్ నుంచి. ఇక్కడ గోల్డ్ బార్ కూడా స్టోర్లోనే అమ్ముతున్నాడు. ఏంది బుడ్డి మనకి లేదు కదా, లేదు మన దగ్గర. ఎంత ఉంది అది, కనిపించట్లేదు అసలు. అది ఎంత ఉందంటే 15. ఓ ఇక్కడ ఉంది, ఇదిగో 50 grams 6000 అంట. 100 grams 12000. మన దగ్గర లేవు, మన కాస్కోలో చూడలేదు. యా ఏంటి గోల్డ్ కాస్ట్ బాగా బుడ్డి, 500 grams 60000 అంట. అంటే నీకు కేజీ అంత, ఇప్పుడు కన్వర్షన్ చేసుకుని తీసుకోవాలన్నా ఇక్కడ మామూలుగా చెప్తున్నా. 500 grams 1/2 kg కదా, 500 grams కూడా ఇక్కడ సెల్ చేస్తున్నాను బేసిక్లీ. బాగుంది, మన దగ్గర సిల్వర్ కూడా సేల్ చేస్తున్నారు. మన దగ్గర ఇన్ని ఆప్షన్స్ లేవు, లేవు సిల్వర్ కూడా సేల్ చేస్తున్నారు. బాగుంది అందరికి. ఇక్కడ చూడు ఒకసారి, ఇవి 30000 డైమండ్ స్టార్స్, 2 క్యారెట్స్ అంటున్నారు. అంటే 2 క్యారెట్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెట్. అవును, 30000. అందుకని కొంచెం చిన్న ఉన్నాయి, కానీ ఇట్లా డైలీ వెయిట్ చేసుకోవచ్చు. అవును, నేను అదే అన్నాను బుడ్డి, ఆ సైజ్ కొనుక్కుంటే 1 క్యారెట్ ఈవెన్ పక్కనే కూడా సరిపోతుంది. నీ దగ్గర ఉన్నాయి ఎక్కువ పెద్ద, ఆ పక్కన ఉన్నాయి చూడరా బుడ్డి, 1.50 క్యారెట్. కానీ అవి నీకు ఒక్కొక్కటి 0.75 వచ్చింది. ఆ చాలు, అంత అయితే నీకు ఎవ్రీడేకి సరిపోతాయి కదా. అవును, ఇక్కడ బాగున్నాయి సైజులు, అంటే ఆప్షన్స్ వాడుకునేటట్టుగా ఉన్నాయి. మనం చూసిన ఇయర్ రింగ్స్ అక్కడి నుంచి కనిపిస్తాయి, మధ్యలో ఉన్నాయిరా బుడ్డి, అర్థమైందా? చూస్తారా, వాళ్ళని అడిగితే అటు నుంచి వచ్చి తీసి చూపిస్తారు. అవును, వెల్వెట్ హ్యాంగర్స్ $16 అంటున్నాను, మా 50 వచ్చి. మన అంతే కాదు, మన దగ్గర 12, నీకు 16 ఆస్ట్రేలియన్ అంటే 12 ఇవ్వండి అంతే. అవి రెండు ఒకటే ఉన్నాయి. ఇది వాక్యూమ్ బ్యాగ్స్, ఈ మన దగ్గర 28 ఉంది. వీలైతే మనం ఇవి తీసుకోవచ్చు బుడ్డి, ఆ పిల్లోస్ కొనుక్కుంటే ఇవి తీసుకుందాం. అవును, అవి కొనుక్కుంటే ఎంత ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయి? 15 ప్యాక్, 15 వచ్చి 28. మనకి లేవు కదా, మనం కాస్ట్కోలో అసలు పెట్టట్లా, అమెజాన్లో కొనుక్కోవాల్సి వస్తుంది. అవును, ఇవి తీసుకుందాం బుడ్డి మనం, అయితే మనకైనా ఉపయోగపడతాయి. అంటే మనం ఎలాగ తర్వాత బయలుదేరే ముందు అట్లా తీసుకొని. 9 వరకు ఉందంట, 9/29. ఇక్కడ డేట్స్ డిఫరెంట్ కదా, 29 మనకి లాగున్నాయి డేట్లు, అదే అర్థం కాలేదు. ఇదిగో
హ్యాపీగా దీంట్లో పెట్టుకొని ఆ కంఫర్టర్స్ తీసుకొచ్చు. మనకి హాస్పిటల్లో లేవు కదా కంఫర్టర్స్, యుఎస్ లోనే లేవంటున్నారు కదా. యుఎస్ లోనే లేవు అంటే తీసుకెళ్దాం. అవును, ఆస్ట్రేలియన్ అతనే ఓనర్, మనం మాట్లాడింది ఆయనే చేస్తారంట. ఇది చూద్దాం ఆగు ఫుడ్ దగ్గర. డెఫినెట్ గా మనం కంఫర్టర్స్ ఇవి తీసేసుకొని దాంట్లో పెట్టుకుంటున్నాయి. కంఫర్టర్లు 220 అలా ఉన్నాయి కదా, 300 దాకా ఉన్నాయి సైజులు బట్టి. సైజును బట్టి సరే 200 పెద్దది కావాలి, ఎందుకంటే ఇక్కడ చిన్న సైజులు రన్ అవుతున్నాయి. స్టీమర్ చూసావా? స్టీమర్ $105 అంటే, కానీ ఇది వేరే స్టీమర్, ఇది బాగా పవర్ఫుల్ కాబట్టి. ఇది అవును, ఇది పవర్ఫుల్, మన దగ్గర ఇది అమ్మట్లా, మన దగ్గర లేదు అది. నాకు ఇది ఒకటి నచ్చింది, అవును కంఫర్టర్స్ నచ్చింది ఇప్పుడు వచ్చిన వాటిలో. అవును ఆయన అంట చేసి ఆయన కూడా ఓనర్ చేసి అతను కూడా అతనే లేరు ఇప్పుడు అక్కడ లేరు. బుడ్డి 250 నుంచి 300 బట్టి స్క్విష్ మెలోస్ ఏం మా $50 అక్కడ అంత లేవు మన దగ్గర, మన దగ్గర అంత లేవు అంటున్నా. ఇదేం మా చాక్లెట్లు ఇంతెందుకు ఉంది, ఇంతెందుకు ఉంది తక్కువ ఎక్కువ 47 అంటే ఇది బ్యాగ్ మన దగ్గర అంత మా $15 $47 ఇది ఎక్కువ కదా. మనకి 15 కాకపోయినా 20 వేసుకో బుద్ధి. ఇక్కడ 30 ఉంది. ఎందుకు ఇది అమెరికన్ బ్రాండ్ అనా ఏంటి? హర్షీస్ అయ్యేంటి. ఇంకోటి 10 ఉన్నాయి. ఏంటి అవి? చాక్లెట్ బుల్లెట్స్ అంట. ఏంటి ఈ పక్కనేమా? ఇదేం వెరైటీగా మనం ఎక్కడ పెడతాం బుడ్డి? 10 కేజీలు బాగున్నాయి కానీ వెరైటీగా ఆస్ట్రేలియన్ మీద అదే మనకి లేవు కదా. ఇవి యాక్చువల్గా బాగున్నాయి కానీ ఇది 1 850 grams ఉంది అంటే మనకి 10 కేజీలే. చూద్దాం లిమిట్ ఉంటే తెచ్చుకోవచ్చు, బాగుంది కదా బుడ్డి. అంటే కొంచెం నీకు ఆస్ట్రేలియన్ క్యాండీ తీసుకెళ్తాం బెటర్ కదా. అవును అవును. ఓ ఇదేంది బాగుంది కదా, స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో మిక్స్ అంట, ఆల్ న్యాచురల్ చిప్స్ బాగున్నాయి మా. 300 grams ఏంది $13 అంతే అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ చూడు క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ అసలు ఎన్ని సంవత్సరాలు అయిందో ఇన్ని బుద్ధి మన దగ్గర అసలు అమ్మాలి కదా. ఈ తక్కువ ఉన్నాయి చూడమా, ఇక్కడ బ్రాండ్స్ తక్కువ ఉన్నాయి. హర్షీస్ రమేష్ కిందని కొంచెం అందుకని ఎక్కువ ఉన్నాయా. సాహితి ఇది చూడన్నాను, ఇది కూడా బాగుంది. వీళ్ళన్నీ నిజంగా చాలా హెల్తీ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి కంపేర్ చేస్తే. ఏం ఆయిల్తో చేశారు? ఆయిల్ అసలు వేసారంటావా? మష్రూమ్స్ అన్ని వేసాడు, షిటాకే మష్రూమ్స్, వెజిటబుల్ ఆయిల్ అంతా అయినా బాగుంది. వెజిటబుల్ ఆయిల్ తోటి ఫ్రై చేస్తారు డీప్ ఫ్రై. అవును డీప్ ఫ్రై కదా, డీప్ ఫ్రై కాదేమో బుద్ధి. లో టెంపరేచర్ కుక్డ్ అంట మరి, కొంచెం ఆయిల్ రేట్ తక్కువ ఉన్నాయండి. దాని పక్కన రీజనబుల్గానే టంకోరా బజ్జీ క్రిస్ప్స్ మా బజ్జీలు బేసిక్లీ బజ్జీలా అంతే కదా. ఇదేంటి పంకిన్ ఎగ్ ప్లాంట్ బేసిక్లీ బజ్జీలేమా? కానీ నువ్వు ఒక థింగ్ నోటీస్ చేసావు మా దగ్గర, దాన్ని చదువు. జపనీస్ అంట, క్రిస్పీ జపనీస్ ఇన్స్పైర్డ్ స్నాక్ అంట. ఇన్స్పైర్డ్ స్నాక్ కానీ నువ్వు ఒకటి నోటీస్ చేసావమ్మా, ఇక్కడ వెజిటబుల్ ఆయిల్తో ఎక్కువ డీప్ ఫ్రై చేస్తాం. మన దగ్గర వెజిటబుల్ ఆయిల్తో చేయరు, చాలా తక్కువ చేస్తున్నారు ఇప్పుడు కాస్ట్కోలో. అన్నీ కొంచెం లైక్ మన దగ్గర ఉన్న థింగ్స్ అవకాడో ఆయిల్తో అట్లా చేస్తున్నారు కదా. కానీ ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంది. ఒకటి వీళ్ళ బ్రాండ్ కావాలంటే అది బాగుంది నాన్న, ఆ పక్కది బుల్లెట్స్ బాగున్నాయి. ఈ ఎందుకులే క్యాడ్బరీలు ఇండియాలో కూడా ఉంటాయి కదమ్మా. ఇదేంటిది వేఫర్ కోన్ విత్ చాక్లెట్ హేజల్, ఓన్లీ కోన్స్ ఏమో కోన్స్ చా ఇట్లా హే న్యూటాలా వేసాడు మధ్యలో. బాగానే ఉన్నాయి అంటే చాక్లెట్ లాగా బేసిక్లీ. మీకు మీకు ఎక్కువ ఐడియా ఉంటుంది బుడ్డి, కాస్ట్కోలో ఏం దొరుకుతాయి? మన మష్రూమ్లు ఎక్కువ తింటారా బుడ్డి? మనకు ఉన్నాయి, అవి ఉన్నాయా మనకు? వేరేదేమో కానీ మన దగ్గర వేరేది మా ఈ బ్రాండ్ లేదు. ఇప్పుడు రెస్టారెంట్లో పెడుతుంది అయ్యే, రెస్టారెంట్లో చిన్నవి కానీ ఇవి కాదు. వాళ్ళు కుక్ చేస్తున్నారు కదా ఈ డ్రైడ్ అది కరెక్టే. నేను అనేది షికాటే మష్రూమ్స్, షికాకే మష్రూమ్స్ పేరు ఉంది. ప్రాన్ క్రాకర్స్ అంటే ప్రాన్, ప్రాన్ షింప్, షింప్ క్రాకర్. ఇదేంటిది పీనట్ క్రంచ్ ఏంటి మమ్మీ? మన దగ్గర ఉంటుంది చక్కి కదా, పీనట్ చెక్కి. పీనట్ చెక్కి దేంట్లో చేస్తారు బుడ్డి? షుగరు, గ్లూకోజ్ సిరప్, పీనట్స్, బటర్. అక్కడ పెట్టే బుడ్డి, అక్కడ పెట్టేసి గ్లూకోజ్ సిరప్లు అవన్నీ వేస్తే ఇంక అంతే. దాని ముందు మనం బెల్లం వేసి చేసుకోవచ్చు అవన్నీ. అసలు మంచిది కాదు. ఇవి అయింది మిల్కీ బారు, ఇవి అయింది ఏంటిది
కిట్ క్యాట్ మన దగ్గర కూడా ఉంటుంది కానీ ఇదేంటో, ఇది మనకి నెస్లే ఇండియాలో దొరుకుతుంది ఇప్పుడు ఎక్కువ చాక్లెట్స్ అట్లా. నీకు ఇండియాలో దొరికేది అండి ఇట్లా ఇక్కడ తీసుకోండి, అదైనా వైట్ చాక్లెట్ బాగుండదు. అవి మనకు ఉంటాయి పక్కన ఈ సాహితీ, ఇవన్నీ ఉంటాయి. ఇది ఉంటుంది, ఇది ఉండదు, ఇది ఉండదు మన దగ్గర, అది ఉండదు. ఎంత $20 $20 $600 అంట, వెయిట్ 600. మిల్క్ చాక్లెట్, ఆల్మండ్స్, పీనట్స్, కోకోనట్, ఇది మనకు ఉంటుంది కదా బుద్ధి, ఇది ఉంటుంది మన దగ్గర. ఈ బ్రాండ్ ఉండదు, మళ్ళీ లెండోర్ ఉంటుంది. కానీ మనకు తక్కువ ఉంటాయి అనుకుంటా బుద్ధి చాక్లెట్, లెండోర్ చాక్లెట్స్ అంతెందుకు ఉంటాయి మన దగ్గర? $11 అంతే. వీళ్ళు 24 కదా, 24 అంటే నీకు 20 వేసుకో, ఎక్కువ నీకు అమెరికన్ బ్రాండ్స్ ఎక్కువ. అది బేసిక్ గా అది కనుక్కుంది నీకు. లెండో చాపల్స్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ రేట్ ఉంది అక్కడతో కంపేర్ చేసి. మనకి సేమ్ ప్యాకెట్ వస్తుంది కదా, సేమ్ ప్యాకెట్ $11 ఎంతకు వచ్చింది, 11 or 12. ఇక్కడేమో 24 అంటే $20 వేసుకోండి. ఏంటి బుడ్డి ఇగో చూడు, పీనట్స్ కూడా ఉన్నాయిగా, పీనట్ బటర్ అంట. ఇదేంటి అమ్మా చూడు, బనానా బ్రెడ్ పిల్లలకి చిన్న పిల్లలు. ఇదేం బాగుండవు తెలియ అంత, ఇగో కుక్కీస్ కానీ అంత బాగుండవు. మోచి ఏంటి రా బుద్ధి, జాపనీస్ మాలి, అది వెరైటీ గుడ్డి కానీ మనకి నచ్చవు. మనం తినగలిగితే శాంపిల్ ఉంటే తిని చూసి తీసుకెళ్ళచ్చు, తిని చూస్తే తినొచ్చు కానీ కదా, ఒక ట్రై చేస్తే చూడొచ్చు కానీ మనకు అంత నచ్చదు. ఇక్కడికి వచ్చాము ప్రొడ్యూస్ కోరిక, అసలు అలా ఉంటాయి ఇక్కడ ఏమన్నా వెరైటీస్ అలా చేస్తారా అన్ని చూడటానికి. కొనుక్కోవడం అయితే ఏమి ఉండదు, ఫ్రూట్స్ అయితే వద్దు, నాకు ఇండియా షాపింగ్ కావాల్సినే కొనుక్కున్నాను అంతే. ప్రస్తుతానికి మా కార్ట్లో ఏమి లేవు, మా బ్యాగ్ ఉంది అదే బాటర్ తప్పితే. సరే అటు వెళ్దాము, మన దగ్గర దొరికే ఉన్నాయి కదా మా వెరైటీ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. వాటర్ మెలన్ చూసావా బుద్ధి, అది అంతెందుకు ఉంది, $18 ఉన్న వాటర్, $18. ఈవెన్ క్యాంటలు కూడా 6 అంటే ఎంత, ఒకటి 6 4 ఒకటి 6 ఒకటి 6 మనకైతే 2-3 వస్తాయి కదా, $6 కదా. ఇది కూడా ఎక్కువే వాటర్ మెలన్ కూడా, ఇది కూడా అంతే బుద్ధి. కీవీ తక్కువమా, ఇదేంటిది సాపో మెలన్ అంట ఏంటిదమ్మా బుద్ధి, ఇది చూడు అవి కూడా బాగున్నాయి. ఏంటి అట్టున్నాయి చూపిస్తా, పేర్సా ఉడ్డి టారో రూట్ అంటారు కదా, అది 20 యూజ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు తింటారు. నన్ను కొంతమంది బాగా తింటారు. పొటాటోస్ తక్కువ ఉన్నాయి, 5 kg చాలా తక్కువ ఉన్నాయి. పొటాటో చాలా తక్కువ, $5 $9 అంటే చాలా తక్కువ, అంటే $10 $6 $10 కన్నా ఎక్కువ వస్తాయి బుడ్డి. ఆనియన్స్ 12 lbs బుడ్డి, సాయితీ 12 lbs, $12 $6 $6 అంతే, $6 or $7 ఉంటుందా. ఇటు కూడా చూడు, కొంచెం వెరైటీ ఉన్నాయి, పేర్స్ చిన్నవి ఉన్నాయి మనకు, చిన్న పేర్స్ స్నాకింగ్ పేర్స్ అంటున్నాడు. ఇక్కడ పేర్స్ ఎక్కువ తింటారట్టుంది హోటల్లో కూడా, పేర్స్ ఎక్కువ ఉంది, పేర్స్ ఎక్కువ తింటారట్టుంది హోటల్లో కూడా, పేర్స్ వస్తూ ఉన్నారు అంత మంచి ఫ్రెష్ పేర్స్. ఇవి చూడు ఎంత బాగున్నాయో, చిన్నవి క్యూట్గా ఉన్నాయి, స్నాకింగ్ చాలా తక్కువ, మైండ్ అంత తక్కువ ఉంది. $2 $8 కొనుక్కొని వెళ్దామా, చాలా చాలా తక్కువ ఉన్నాయి చాలా. 2 kg 8 అంటే అసలు 6 మనకైతే, $6 $4 లెక్క. కీవీస్ ఈ పేర్స్ మటుకు చాలా, కీవీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇవి కూడా ప్రోడక్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటుంది, ఇవన్నీ ఆస్ట్రేలియా అండి. ఈ ఆపిల్స్ ఇవన్నీ ఏంటి, ఎక్కువ వీడియో బుద్ధి, టమాటాలు చాలా ఉన్నాయి బుద్ధి. ఈ డేట్స్ యుఎస్ అంట, యుఎస్ఏ ఆర్గానిక్ కూడా ఉంది బుడ్డి బంగారు. ఇటు చూడు టమాటాస్ $15 ఎక్కువ కదా, మనంతే అనుకుంటా కదా, మన దగ్గర కూడా మనకి 4 lbs కాదు కదా, వీళ్ళు ఎక్కువ ఉన్నాయి, 2.5 lbs కదా, కేజీకి $6 అంటున్నారు. మంది 2 kg వస్తుంది 4 lbs అంటూ, అది మనకి $9 ఎంత అంటే మంది ఎక్కువ కదా, మంది ఎక్కువ ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి, క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తక్కువ. అవకాడోలు అంటున్నాయి చూద్దాం ఒకసారి, బనానాస్ ఎక్కువ ఉన్నాయా, ఏది తిన్నా 1.4 kg అంట. ఓ ఎక్కువ రా బుద్ధి, 4 కదా, అలా ఆర్గానిక్ బనానాస్ అలా లేవు. ఏంది ఇక్కడ ఆర్గానిక్ ఎక్కువ లేవమ్మా, ఇక్కడ ఆర్గానిక్ ఎక్కువ లేవు అంటే ఒకే వెరైటీ ఉన్నాయి వీటిల్లో అయితే.
అన్ని థింగ్స్లో నీకు ఆర్గానిక్ ఎక్కడే అనిపిస్తున్నాయి? అవి ఉన్నాయి డేట్స్ ఒకటి, కానీ అది యుఎస్ ప్రోడక్ట్ అని. ఈ చూడు బనానాస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఐదు వచ్చి $11 అంట, అంతే అనుకుంటాం అండి. ఇంచుమించు అంతే, మనకు ఒక్కోసారి ఆ రేటే ఉంటాయి. అవును, సీజన్ బట్టి. అబ్బో ఏందానా ఇంత తక్కువ ఉన్నాయి. ఆనియన్స్ చాలా తక్కువ, రెడ్ ఆనియన్స్ అన్ని అసలు చాలా తక్కువ ఉన్నాయి. ఇదిగో చూడు 5 kgs వచ్చి $9 అంట. అండ్ చిన్న చిన్న నైన్ అంటే మనది 6 or 6.5, 10 kgs, 10 lbs పడదు, 12 lbs వస్తాయి. చాలా చాలా తక్కువ. అంత చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయి, మనకి పెద్ద మనం వాడుకునేట్టు. ఈ ఆనియన్స్ కూడా తక్కువ, రెడ్ ఆనియన్స్ పెద్ద ఉన్నాయి. మళ్ళీ మన దగ్గర రెడ్ ఆనియన్స్ సెల్ చేయడు కాస్ట్కోలో, అసలు ఉండట్లేదు కదా. అవును, 2 kgs $6 అంట, అంటే $5. ఫైవ్ కూడా లేదు, 4 or 4.5, 2 kgs, ఒక 5 lbs. ఇక్కడ పొటాటోస్ చాలా తక్కువ. నేనైతే సాహితి ఫోన్ ఆపేసినా కూడా బుడ్డి ఇది తినాను అని చెప్పి తీపిస్తున్నా. 2.5 kgs అంట, $5. 5 అంటే మనకి $3.5 అట్లా. 2.5 kgs అంటే ఎంత బుడ్డి ఇందా చెప్పాను, ఒక 6 × 2 మల్టిప్లై చేయాలి కదా, అంటే 4 + ఇంకో 1/2 kgs, 5 almost 6 lbs. 6 lbs, 6 lbs బేబీ పొటాటోస్ $3. $3 అసలు ఏంది అది, అసలు చాలా రెడ్వి అందుట్లో బాగున్నాయి. ఎంత బరువు కూడా ఉంది అసలు, ఇంకా చాలా తక్కువ పెద్దది కదా చాలా. చూడు 5 kgs 7 అంటే $6. అవును చాలా తక్కువ ఉన్నాయమ్మా. పొటాటోస్ అయితే సూపర్ తీపి ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ మా టీ చూడు లోపలికి వెళ్దాం. బయట నుంచి చూస్తూ ఉంటాయి అవి ఎందుకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ సేమ్ ప్రైస్ ఏముందిలే, ఈ మధ్య ఇవి కొనట్లేదు బుడ్డి నేను, అందుకని కరెక్ట్గా చెప్పలేకపోయాను. మన వచ్చి $10 మన దగ్గర అంతే అనుకుంటా, గుర్తులేదు. సేమ్ అంతే చలి పడుతుంది, సేమ్ టెంపరేచర్ ఇంట్లో కదా. ఫ్యాషన్ ఫ్రూట్ చాలు చేస్తున్నాడు ఇక్కడ బుడ్డి. చూడు ఇది మనం చూడం మన దగ్గర ప్యాక్ చాయ్. చూడు ప్రోడక్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా అన్నాయి ఇక్కడే ఉన్నాయి. ఇవి మనకి హోటల్లో బుద్ధి, కానీ అంత తక్కువ రేట్ ఉన్నాయి చాలా. అన్ని కూడా ఫైడ మనకి హోటల్లో ఇదే కదా కట్ చేసి పెడతాం, తినలేక అల్లాడండి. బాగైతే పొప్పో పచ్చడి చేసేస్తాం. అవును వాళ్ళు వరకు ఇట్లా ట్రై చేశారు వరకు. ఇవ్వండి ఇవి కూడా మనకి స్ప్రింగ్ పెట్టరు కదా, $4 కంటే. ఇవి ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తారేమో కదా. అవును బుడ్డి ఇవి చూడు, 17 kgs అంట. ఇవి చాలా ఎక్కువ, చాలా కన్నా చాలా ఎక్కువ. ప్రోడక్ట్ మెక్సికోనా, మా దగ్గర చాలా తక్కువ కదా ఆస్పరగస్. అంటే ఇంత అయితే ఉండదు డెఫినెట్గా. జింజరా, టర్మరిక్, ఓ టర్మరిక్ పచ్చిది, ఇది చాలా మంచిది తెలుసా. పూర్వాడేది $9 అంత, 350 grams. మీకు ఈవెన్ జింజర్ కూడా తక్కువ యాక్చువల్లీ, 1/2 kgs 10 అంటే రీజనబుల్. ఇది కూడా ఆస్ట్రేలియా ప్రోడక్ట్. మీ వెనకాల ఎగ్ ప్లాంట్స్ ఉన్నాయి చూడు, అవి కూడా తక్కువ ఉన్నాయండి. 2 or 6.5 అంట. మన కూడా అంతే ఉంటాయి కదా, మనకి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి బుడ్డి. మనకి $9 చాలా. ఈవెన్ ఈగో చూడు, 800 grams, $7. మనకి డెఫినెట్ గా మనకి ఎక్కువే ఉన్నాయి బుడ్డి. ఈగో చాలా తక్కువ. జుకీని కూడా మన దగ్గర ఎక్కువ, మన దగ్గర 8 పెట్టి కొంటాము, ఇన్ని రావు, ఇన్ని రావు అసలు. ఇంకో థింగ్ ఈగో తక్కువ ఉన్నాయి చూడు, కార్న్ కూడా మన దగ్గర $1 ఒకటి ఇస్తాడు. వీళ్ళు కూడా అంతే పడుతుంది, కానీ నీకు $1 ఒకటి కదా. ఈ మనకి ఎక్కువ లేదు, ఈ కొంచెం కొంచెం తేడా అయితే ఉంది రా బుద్ధి. ఉన్నాయి ఇక్కడ ఇలా ఉంది, ఏదో సూప్ అంటమా. ఇదిగో ఇవన్నీ వేసి సూప్ చేసుకుంటారంట. ఇంట్రెస్టింగ్. మష్రూమ్స్ అంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. అన్నిటికంటే మంచి బుద్ధి, అన్నిటికంటే మంచి అంట. నేను ఎవరో నేను కుకింగ్ షో చూస్తుంటే ఫోటోలు ఇస్తారు, మనకి లేవు కదా ఆయిస్టర్, అట్లానే ఉన్నాయి చూడటానికి. ఆ షేపులు తినగలుగుతారా చూడటానికి, ఏమని ముక్కలు చేసేసి మనం ఏదో ఒకటి చేయొచ్చు కదా, పీసెస్ చేసుకుంటే. ఇవో తక్కువ ఉన్నాయి మన దగ్గర, ఎక్కువ మష్రూమ్ లేదు నాన్న మనకు కూడా ఇంతే లేదు. $5 ఇది చూడు బుద్ధి, కింగ్ బ్రౌన్ మష్రూమ్స్. యాక్చువల్గా ఇవన్నీ మనకి హోల్ ఫుడ్స్ అట్లా దొరుకుతాయి. మనం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు చూడం కదా. అవును కానీ అక్కడ దొరుకుతాయి అక్కడ కూడా, కానీ కాస్ట్ కూడా దొరకవు. అది భలే ఉందిరా బుద్ధి ఇది అసలు. బ్రోకలీ, క్యాలీఫ్లవర్ బ్లాసమ్స్ బాగుందంటే అసలు కూర చేసుకుంటే సూపర్ ఉంటుంది. టమాటాలు ఉల్లిపాయలు వేసేసి చాలా $5 అంటే 3 అసలు చాలా తక్కువ. మనం హ్యాపీగా చేసుకోవచ్చు.
ఎల్బీ నాకు ఇక్కడ ఆప్షన్ లేదు కూరలు చేయడానికి. 1 LB 5 అంటే చాలా తక్కువ. బ్రోకలీ కొద్ది ఉంది, ఎయిర్ ఫ్రైయర్ ఉంది, పార్మెజాన్ అండ్ హెర్బ్ కాలీఫ్లవర్ ప్రాసెస్. బ్రోకలీ కూడా చాలా తక్కువ ఉంది. ఓ ఇది కూడా మా బేబీ బ్రోకలీ ఎందుకుంది? ఓ ఇది కూడా బేబీ బ్రోకలీ ఉంది. స్పినచ్ సేమ్ ఉన్నట్టుంది. స్పినచ్ సేమ్ ఏంటి ఇది చూసావా? ఓ అంత పెద్దది ఉంది. కేజీ కదా ఇది, కేజీ వచ్చి 12 అంటే సేమ్ అలాగే. ఇది పెద్ద బాక్స్ ఉంది, 450 grams మనకి ఎల్బీనే. ఇవన్నీ కేజీలు ఎక్కడ ఉన్నాయి బుద్ధి కదా? అవును. ఇంకా అన్నీ మనయే ఉన్నాయిలే బుద్ధి, ఇవన్నీ మన దగ్గర ఉంటాయి. ఒకసారి పెట్టినట్టున్నారు ఎప్పుడు? ఒకసారి పెట్టాడు. కేజీ వచ్చి 9 అంట తక్కువ. రోజు హోటల్లో దీనికి హాఫ్ కట్ చేసి గ్లాసులో పెట్టుంటున్నారు. అవును, క్యూకంబర్స్ ఇవే రోజు తింటున్నాం. అవును, క్యూకంబర్స్ ఈవినింగ్ డిన్నర్లో ఉన్నాయి బుడ్డి. ఇక్కడ చెర్రీస్, గ్రేప్స్ బుడ్డి. స్ట్రాబెర్రీస్ చూసావా ఎంత ఎక్స్పెన్స్ ఉన్నాయో? ఎందుకు అంత రేట్ ఉన్నాయి ఇక్కడ? యాక్చువల్గా బెర్రీస్ అన్ని ఎక్స్పెన్స్ ఉన్నట్టున్నాయి నాన్న. 2.5 LB బ్లూబెర్రీస్ లేదు బుడ్డి, బ్లూబెర్రీస్ చూడు ఒకసారి. కేజీ వచ్చేసి $30 అంట. 2 LBs $30 అంటే నీకు 22 ఎంత పడుతుంది? చాలా ఎక్కువ నీకు. ఆర్గానిక్ కూడా అంత నీకు అక్కడ పెట్టింది. నీకు ఈవెన్ రాస్బెర్రీస్ కూడా 250 grams పదంట. ఒకసారి అంత ఉండదు. చూడండి మనం వెళ్ళిపోయి ఫాములకి వెళ్ళిపోయి కోసుకొచ్చుకొని ఇష్టం వచ్చినట్టు తింటాం కదా. అవును. ఇక్కడ $30 అంట ఇది, అంటే 2 LBs బేసిక్గా. మనం అయితే 6 కి 5 కి కొనుక్కుంటాం. అవును, చాలా ఎక్కువ. సరే నేను బయటకు వెళ్తున్నాను. కదా నేను వస్తున్నా కదా, వదిలేసి వదిలేసి. అవును, బెర్రీస్ ఇక్కడ రేట్ ఎక్కువ. బ్లూబెర్రీస్ అయితే చాలా ఇక్కడ గ్రో అవ్వవేమో. అవ్వవేమో, ఇదంతా ట్రాపికల్ కాదు అంటున్నారు కదా. ఈవెన్ అవి చూసాం కదా ఏంటి అవి, క్యాక్టస్లు అలాంటివి పెద్ద పెద్దవి ఉన్నాయి కదా. అవును. ఇక్కడ కూడా బేగల్స్ ఉన్నాయా మన దగ్గర లాగే? ఇవన్నీ అంతే ఉన్నట్టుంది లేదు, కొంచెం తేడా ఉంటుంది. అంటే వీళ్ళు వీళ్ళే కదా బేక్ చేసేది, ఇవన్నీ తక్కువ. ఇది 30 అట్లా ఉంది. కాస్టర్డ్ ఫిల్మ్ మినీ డోనట్స్ ఇయే బుడ్డి నువ్వు తింటుంది అక్కడ ఈ టైప్ అంటే వాళ్ళు చేస్తారు కానీ ఇలాంటివి అండి. దివాళీ దియా సెట్ అంత 10 వచ్చి 50. నేను యాక్చువల్గా డెల్లాస్ కాస్ట్కోలో ఉన్నాయి అని చూశాను. అవును, చూస్తే ఎక్కడ కనిపిస్తే చూద్దాం బాగుంది కదా అనుకున్నా. హెవీగా కొంచెం హెవీగానే బాగుంది. యుఎస్లో దొరికే థింగ్స్ ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ, కానీ మిగతా అన్నీ తక్కువే ఉన్నాయి. మిగతా అన్ని చాలా తక్కువ. బొమ్మలు చూడు ఎంత బాగుంది. స్క్విష్ మెల్లో సెట్ కూడా ఉంటాయి. ఇవి మనకి చిన్నవి లేవు, ఇంత చిన్నవి లేవు, అంత చిన్నవి లేవా? ఆహా, ఇవి బాగున్నాయి కదమ్మా. మన చిన్నపిల్లలు ఉంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే బాగుంటుంది కదా. ఇంత చిన్నపిల్లలు మన దగ్గర ఇండియాలో ఈ టానిక్ లేదులే, కానీ బాగున్నాయి. బాగుంది కదా. ఆల్రైట్, ఇంకేమున్నాయి? సో అట్లా అయితే మేము కాస్ట్కో మొత్తం చూసేసుకొని అప్పుడు బ్యాక్ వచ్చామన్నమాట హోటల్కి. కొంచెం లంచ్ తినేసి అప్పుడు రూమ్కి వెళ్ళిపోయాము. సో దాట్స్ హౌ వీ స్పెండ్ వన్ ఆఫ్ అవర్ డేస్ ఇన్ ఆస్ట్రేలియా. Free drinks on that.